एपी जल दोपिडी कृष्णा नदी परिवाहक प्रांतंलो अक्रम प्राजेक्टुल निर्माणंपै रेवल्ली मंडल केंद्रंलो रैतु वेदिकनु प्रारंभिंचिन सदर्भंगा निप्पुलु चरिगारु राष्ट्र व्यवसाय शाख मंत्री सिंगिरेड्डी निरंजन रेड्डी रंगारेड्डी खम्मम కొంత భాగం ఇవన్నీ కూడా కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి ప్రాంతాలు కృష్ణానది నీళ్లు తప్ప ఈ ప్రాంతాలకు సాగునీటి తాగునీటి అవసరాల కోసం ఇంకే అవకాశము లేదు ఇవి సంపూర్ణంగా బేసిన్లో ఉండేటువంటి ప్రాంతాలు సంపూర్ణమైనటువంటి హక్కు కలిగిన ప్రాంతాలు నాటి నుంచి నేటి దాకా తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాకా ఆంధ్రలో కలుపుకున్నప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాకా ఆంధ్రోళ్ళ కుయుక్తులన్నీ కూడా ఒకటే మన జలాలను వాళ్ళు కిందికి దోచుకొని పోయి వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకొని వాళ్ళు బతకాలని చెప్పి మనల్ని కరువు కాటకాలకు గురి చేసి వలసలు పోయేటట్టు చేసినటువంటి వైనం మనందరికీ తెలిసిందే ఇలా రెండు రాష్ట్రాలు ఏర్పడడం నీళ్ల కోసమే కొట్లాడినాం కేసీఆర్ నాయకత్వాన మన రాష్ట్రం మనకు ఏర్పడ్డది మన ప్రాజెక్టులు మనం కట్టుకుంటున్నాం ఇదే పాలమూరు జిల్లాలో జనాభాలో మూడో వంతు ఊళ్ళు విడిచిపెట్టి ఇళ్ళు విడిచిపెట్టి వలసలు పోయినటువంటి దుస్థితిని కల్పించినటువంటి ఆనాటి పాలకులు మళ్ళీ అలా బరితెగించి రాష్ట్రం ఏర్పడినాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వాళ్ళు కృష్ణానది మీద వాళ్ళకి హక్కు లేదు ఆ నీళ్ళలో కేటాయింపులు లేవు ఏ రకమైన అనుమతులు లేవు ప్రాజెక్టుకు అనుమతి లేదు విభజన చట్టం ప్రకారంగా వాళ్లకు హక్కు దఖలు కాలేదు ఏమి లేకుండా అవతలకి వెళ్ళి మళ్ళా ఓ మూడు టీఎంసీలు రోజుకో మూడు టీఎంసీలు చొప్పున అంటే దాదాపు కృష్ణానది నదిని మొత్తాన్ని మలుపుకొనికే కుట్ర పని రాయలసీమ ఎత్తిపోతల పథకం అని చెప్పి వాళ్ళు ముందలికి తెచ్చినారు ఎట్టి పరిస్థితులలో దాన్ని ముందలి గోనియము కట్ట నియము ఆ ప్రాజెక్టే కనుక పూర్తయితే పాలమూరుకు భవిష్యత్తులో చుక్క నీరు కూడా దొరకదు పాలమూరు గ్రీన్ ట్రిబ్యునల్ ముందల స్టే ఉందా లేదా రాయలసీమ ఎత్తిపోతల పథకం కట్టొద్దు అని గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చిందా లేదా ఆ స్టే అమల్లో ఉన్నప్పుడు మీరు మళ్ళీ కట్టే ప్రయత్నం చేస్తే జైలుకు పంపిస్తాం ప్రభుత్వ పెద్దల్ని కంటెంప్ట్ కింద అని చెప్పి కంటెంప్ట్ పెట్టి తీసుకొని కంటెంప్ట్లో ఆర్డర్ ఇచ్చిన మాట నిజం కదా అక్కడ మీరు మాకు నీటి కేటాయింపులు జరిగి మాకు ఎన్ని నీళ్ళు ఇన్ని నీళ్ళు అని మాకు ఖరారు అయినాక ఆ నీళ్ళ ఖరారును చూపించి అనుమతులు పొందే అప్పుడు మేము మొదలు పెడతాం ప్రాజెక్ట్ అని ఒప్పుకున్నారు అట్లా మాట్లాడి ఒప్పుకొని రాసిచ్చి మళ్ళీ ఇలా తొండిగా పోయి అవతల పక్కల దొంగతనంగా ప్రాజెక్ట్ మేము మొదలు పెడతామంటే ఎట్టి పరిస్థితులలో రాయలసీమ ప్రాజెక్టు ఇది తెలంగాణ ప్రయోజనాలు గొడ్డలి పెట్టు కాబట్టి దాన్ని నిర్మాణం చేయనీయం పాలమూరు జిల్లా ప్రజలు కానీ నల్గొండ జిల్లా ప్రజలు కానీ నల్గొండ జిల్లా ప్రజలు కానీ అప్రమత్తంగా ఉండాలి ఎంత దూరమైనా పోవడానికి మనం సంసిద్ధంగా ఉండాలి కొట్లాడి తెచ్చుకున్నటువంటి రాష్ట్రం మనం ఇవాళ మూడు ఒక సంవత్సర కాలంలో మూడు కోట్ల టన్నుల వరిధాన్యాన్ని పండించి భారతదేశానికే తలమానికంగా నిలబడ్డాం దేశంలో ఏ రాష్ట్రం లేదు ఇలా మనకు సాటి వచ్చేది మన అభివృద్ధిని చూసి మన దగ్గరే పండే పంటలను చూసి అలా వాళ్ళ కళ్ళు పుడుతున్నాయి ఓర్చుకోలేకపోతున్నారు ఇవన్నీ కూడా రైతాంగం దృష్టిలో పెట్టుకోవాలి మన హక్కుల్ని మనం కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా ప్రభుత్వం పోవడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వానికి మద్దతుగా ప్రజలందరూ గగ్గదర పోలీస్ స్టేషన్ లో ఏసీపీ దాడులు జరిగాయి బాధితుల వద్ద 15,000 తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు ఏఎస్ఐ చంద్రారెడ్డి కొత్త బీరాయ అని లింగపల్లి గ్రామస్తులు గంగాధర మండలతను ఎర్రు రాజమల్లు అనే లింగంపల్లి గ్రామస్తునిపై అతను కొట్టినాడని ఉద్యోగం దెబ్బతాకిందని తేదీ 16/2021 రోజున గంగాధర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది దానిపైన క్రైమ్ నెంబర్ 93 ప్రకారం 2021 ప్రకారం కేసు రిజిస్టర్ అయింది గంగాధర పోలీస్ స్టేషన్లో జుర్రు రాజమల్లిపై కేసు రిజిస్టర్ అయితే దానికి సంబంధించిన ఏఎస్ఐ చంద్రారెడ్డి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అతను తర్వాత ఇతన్ని అతని ఇంటికి పోయి పోలీస్ స్టేషన్కి రావాలి నేను అరెస్ట్ చేస్తాం 15,000 రూపాయలు లంచం కావాలని డిమాండ్ చేయడం జరిగింది అతని ఇంటి దగ్గర అతను కావసరికంతా అయితే కష్టమవుతుంది అతను అంటే లేదు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాలని తెలిపించి రావడం జరిగింది దాంతో అతను
ఏసీబీని అప్రోచ్ చేయడం ద్వారా జరిగింది. దాంతో ఇది కరెక్టా లేదా అని మేము కన్ఫర్మ్ చేసుకున్నాం. కన్ఫర్మ్ చేసుకుంటే అతను డిమాండ్ చేసింది ఏమని తెలిసింది. కాబట్టి ఈరోజు అతను 15,000 రూపాయలు లంచంగా ఏఎస్ఐ చంద్రారెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. దానికి అతను తీసుకోవడం జరిగింది. మరియు కెమికల్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. దానిపై పాజిటివ్ రిజల్ట్ తెలంగాణలో అయితే దాని తీసుకెళ్ళి తెల్లారనే లెటర్ రాసింది. కొద్దిగా 2 రోజులు అయితే 7 వరకు మీకు చేయగలిగిన పదహారు హాస్పిటల్ అప్పటి నుండి డబ్బులు కూడా టచ్ పెట్టుంది 10 రోజులుగా. మిమ్మల్ని టెస్ట్ అంటే బాగా తిట్టింది. సచ్చిపోలాగే నింబర్తున్నాను భూమి భాషలాగే గజవాలాగే గజరా ఉండవు కదా తిట్టు బాగా ఎన్ని రకాలకి బాగా విచార చేసింది. రాజమల్లి ఎవరు జిల్లా కేంద్రంలో కోవిడ్ టీకాలను 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని ఇంటింటికి వెళ్లి ప్రజలకు ప్రత్యేక అవగాహన కల్పించాలని నిర్వాహకులకు మంత్రి హరీష్రావు సూచించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ పకడ్బందీగా పారదర్శకంగా నిర్వహించాలని సంబంధిత అధికార నిర్వాహకులకు ఆదేశించారు. అందరు వచ్చిన మనులే టీకాలకు వస్తుందా భయపడుతున్నాయి? ఇంకా ఇప్పుడు తీసుకుంటేనే మనం బతికిస్తారు. అప్పుడు ఇంటి దాకా వచ్చి ఇంత తీసుకోవాలి. ఇప్పుడు తప్పదా తీసుకుంటారా? తీసుకున్నారా టీకా? సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలోని శ్రీ విద్యా సరస్వతి క్షేత్రంలో ఈ నెల 27న శ్రీ కళ్యాణి వెంకటేశ్వర స్వామి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు హాజరు కానున్నారు.
రైతులకు బ్యాంకుల్లో అప్పులు కాదు నిల్వ ఉండేలా పనిచేద్దాం కొత్త ఆలోచనలతో ప్రారంభమై మార్పుకు శ్రీకారం మనమే చుట్టాలి అన్నారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. సిద్దిపేట విపంచి ఆడిటోరియంలో శుక్రవారం ఆత్మ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. నూతనంగా ఎన్నికైనటువంటి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభాకర్ వర్మ గారికి వారి తెలియజేస్తూ ముందుగా ఈనాడు ఎన్నికైనటువంటి కోరుతాం. నమస్కారం సార్. ఒక చైర్మన్తో పాటు 24 మంది డైరెక్టర్ల ప్రమాణ స్వీకరణ కూడా లేచి ప్రభాకర్ వర్మ గారిని గౌరవ మంత్రివర్యులు సన్మానిస్తున్నారు. ఇప్పుడు గౌరవనీయులు అదేవిధంగా జిల్లా యువ పేరు గౌరవ భోజనాలు ఏర్పాటు ఇబ్రాహీం నగర్ నుంచి మల్లారెడ్డి గారు, గోనెపల్లి నుంచి మల్లికార్జున గౌడ్ గారు, గోపులాపూర్ నుంచి శ్రీనివాస్ గారు, చెర్ల అంకిరెడ్డిపల్లి నుంచి లచ్చవ గారు, మిట్టపల్లి నుంచి కనకమల్లయ్య గారు, గంగాపూర్ నుంచి సరోజన గారు, మైలారం నుంచి మొండయ్య గారు, ఎన్సాంపల్లి నుంచి మల్లవ గారు, ముండ్రాయి గ్రామం నుంచి రాజిరెడ్డి గారు, అందరూ మాజీ సర్పంచ్లే ఎక్కువన్నారే, జేపీ తండా నుంచి దుర్గవ్వ గారు, గంగాపూర్ నుంచి ఎర్ర సాయిల్ గారు, గట్లమల్లయాల నుంచి మా కృష్ణమూర్తి సేటు, అనంత సాగర్ నుంచి మొహమ్మద్ అలీం గారు, బకీర్ చెప్పాల్ ఐలయ్య గారు, నారాయణరావుపేట నుంచి శేఖర్ గారు, చింతమడక నుంచి మల్లేశం గారు, నాంచారపల్లి నుంచి భాగ్యలక్ష్మి గారు, బుర్సాపూర్ నుంచి నజీరుద్దీన్ గారు, అంక్షాపూర్ నుంచి మొహమ్మద్ సాజీద్ గారు, మల్యాల నుంచి సంజీవ్ గారు, మాచాపూర్ నుంచి సత్యలక్ష్మి గారు, రాజగోపాల్పేట నుంచి రాజవ్వ గారు, మందపల్లి నుంచి బాలవ గారు, బాలవ పోస్ట్ చంద్రబాబు వచ్చింది కొట్లాడి సంపాదించిన కూసారు, గట్లమల్యాల గ్రామం నుంచి వీరనాయక్ గారు. తెలంగాణ ఏర్పడడం అనేది నిజంగా రైతుల పాలిట ఒక వరం. రాష్ట్రం రానాడు 7 ఏళ్ల కింద సీజన్ వచ్చిందంటే మనం మాట్లాడుకునేది ఎరువు బస్తాల కొరత, విత్తనాల కొరత,
నకిలీ విత్తనాలు బెడద కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు పండిన పంటకు మద్దతు ధర లేదని రోడ్ ఎక్కిన రైతులు ఇది నిత్యకృత్యం కానీ వాళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తం దశ దిశ మార్చింది మన కేసీఆర్ గారు వ్యవసాయానికి ఒక కొత్త రూపునిచ్చిండు మన కేసీఆర్ రాష్ట్రంలో 683,790 మంది రైతులకు ఇవాళ వరకు 7,360 కోట్ల రూపాయలు రైతు మంది కింద దాచిపెట్టారు ఇయాల ధాన్యపు రాశులను దేశానికి అందించింది తెలంగాణ మన బట్టలు గోడౌన్లలో బట్టలు స్కూళ్ళలో చేర్మన్ ముఖ్యంగా ఆత్మకంటి మీరందరూ రైతుల్ని బాగా చైతన్యపరిచారు రే పంట మార్పిడి తప్పదు పామాయిల్ తోటల మీద 120,000 రూపాయలు ఇస్తామంటున్నారు ప్రభుత్వం బ్రహ్మాండమైన సబ్సిడీ ఇస్తున్నాం డ్రిప్ సబ్సిడీ మీద ఇస్తున్నాం మొక్కలు సబ్సిడీ మీద ఇస్తున్నాం ఎరువులు ఉచితంగానే ఇస్తున్నాం పంట పక్క కొట్టమనే గ్యారంటీ కూడా ప్రభుత్వం నుంచే వస్తున్నది మనకు సో ఇంత మంచి అవకాశం ఉంది మన జిల్లాలో ఒక 50,000 ఎకరాల్లో పామాయిల్ పెంచాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం మీరు కూడా అందరినీ ప్రోత్సహించి తప్పకుండా పామాయిల్ తోటల సాగును విరివిగా రైతుల్ని ప్రోత్సహించండి విత్త మన సెరికల్చర్ కూడా 3,00,000 రూపాయల సబ్సిడీ ఇస్తుంది ప్రభుత్వం ఆ షెడ్ కట్టుకోవడానికి చెట్లు పెంచుకోవడానికి దాదాపు 3,50,000 రూపాయల సబ్సిడీ సెరికల్చర్ సాగు రైతులకు కూడా ప్రభుత్వం నుంచి ఇస్తా ఉన్నాం అందువల్ల ఈ సెరికల్చర్ సాగును కూడా బాగా ప్రోత్సహించండి బ్రహ్మాండంగా ఇప్పుడు మన జిల్లాలో దాదాపు 1000 ఎకరాల్లో సెరికల్చర్ సాగు జరుగుతా ఉంది మన సిద్దిపేట కాన్స్టిట్యూన్సీ సిద్దిపేట నియోజకవర్గం కూడా 1000 ఎకరాల సాగు జరుగుతా ఉంది సెరికల్చర్ మీ అందరినీ కూడా కోరుతూ మరి మా ఆత్మా కమిటీ మరి మంచి అద్భుతమైన విజయాలు సాధించి మంచి పేరు తెచ్చుకోవాలని మా ప్రభాకర్ వర్మ గారు వారి బృందానికి అందరికీ మీ అందరి పక్షాన ప్రభుత్వ పక్షాన హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలను అభినందనలు తెలియజేస్తూ జై తెలంగాణ దేశంలో ఎక్కడా లేని విధంగా పేదింటి ఆడబిడ్డలకు పెళ్లి కోసం కళ్యాణ లక్ష్మి షాతి ముబారక్ పథకాల్లో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారన్నారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో చిన్నకోడూరు మండల పరిధిలోని 103 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు గాలి అపర్ణ సంద భోజన నర్సవా నర్సవా యావ పద్మ స్వయం ఉపాధి పొంది అందరికీ ఆదర్శం కావాలి ఆత్మవిశ్వాసంతో ఎదిగి మీ పిల్లలు కుటుంబానికి ఆదర్శంగా నిలిపేలా మీరు తయారవ్వాలన్నదే నా కోరిక అంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు పేర్కొన్నారు జిల్లా కేంద్రమైన సిద్దిపేట సుడా కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం అంజయ్య మెమోరియల్ తరపున సేవాభావంతో ఇర్కోడ్ తోర్నాల గ్రామ మహిళకు 18 లక్షల రూపాయల వ్యయంతో 62 కుట్టు మిషన్లను వారు వారి మిత్రుల సాయంతో అయినా హరీష్ అన్న సేవను చూసి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం చెత్త సేకరణ కోసం ఒక స్టీరింగ్ ఆటో పిల్లల కోసం మధ్యాహ్నం పూట కూడా పొద్దున పూట కొంతమందికి ట్యూషన్లకు పెట్టియాలని చెప్పి కొత్త ధనంతో సిద్దిపేట మాలో స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకు టీ స్నాక్స్ కోసం కూడా డబ్బులు కావాలంటే కూడా ఇప్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలుస్తున్నాం కానీ చాలా సందర్భాల్లో మాకు ఫోన్ చేసి మీరు హైదరాబాద్ కొంత మధ్యలో ఆగినది సార్తో మా గ్రామానికి మీరు ప్రేమతో ఇంత ఇచ్చినందుకు మేము మా గ్రామ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు ఈ 62 కుట్టు మిషన్లు దాదాపు ఇది ఒక్కొక్కటి 28,000 రూపాయల చొప్పున జుక్కి మిషన్స్ ఈ టాప్ లేమని కానీ ఇంత పెద్ద మిషన్ ఏమని మాత్రం కోరలే అయినా పెద్ద హృదయంతో మంచి మిషన్లు ఇద్దామని చెప్పి దాదాపు 18 లక్షల రూపాయలు సొంత డబ్బులతో ఈరోజు అందరికీ నమస్కారం అల్లిమల్లి అనిత మాట్ల రాజేశ్వరి తోర్నాల నేను తోర్నాలకు వచ్చినప్పుడు మా లక్ష్మక్క
మాకు కూడా మా ఊర్లో ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు ఒక 12 మందికి మిషన్లు కావాలని లక్ష్మక్క కోరింది సో లక్ష్మక్క ఆ రోజు చెప్పింది గనుక ట్రైనింగ్ అయిన మీ తోర్నాల గ్రామస్తులు 12 మంది ఇర్కోడ్ గ్రామస్తులకు 50 మంది కలిపి మరి ఈ రోజు ఈ కుట్టు మిషన్లు మీకు అందించడం జరుగుతా ఉంది ముఖ్యంగా ఇది మరి మీరు దీంతో స్వయం ఉపాధి పొంది మీ కుటుంబానికి ఇది ఆసరా కావాలి మీరు దీన్ని బాగా పని చేసి 10 మందికి ఆదర్శంగా నిలబడాలి దీని ద్వారా మీరు కొంత డబ్బు సంపాదించి మీరు ఆత్మవిశ్వాసంతో మీ పిల్లల్ని చదివిస్తూ మీరు ధైర్యంగా ముందుకు సాగాలనే ఉద్దేశంతోని మరి ఈ కుట్టు మిషన్లు ఈ రోజు మీకు అందిస్తా ఉన్నాం 62 కుట్టు మిషన్లు దాదాపు వీటి కోసం 18 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ మిషన్లు మీకు అందించడం జరుగుతా ఉంది చాలా విలువైన మిషన్లు ఇస్తారు కానీ ఏదో 5000ది 6000 రూపాయల మిషన్ ఇవ్వచ్చు కానీ ఇది ఆటోమైజ్డ్ మీకు ఎంబ్రాయిడర్ కానీ అన్ని రకాల కుట్టులు దీని మీద చేయొచ్చు ఆటోమేటిక్ ఉంటుంది కరెంట్తో పనిచేస్తుంది సో మీరు బాగా పనిచేసుకొని మీరు మంచి ఆర్డర్లు కూడా ఇప్పిస్తాం మీకు సిద్దిపేటలో ఉండే షోరూంలతో కానీ హైదరాబాద్లో ఉండే ఏదైనా షోరూంతో కూడా టైప్ చేయించడానికి ట్రై చేస్తాం ఈ గవర్నమెంట్ హాస్టళ్ళు స్కూళ్ళల్లో కూడా బట్టలు కుట్టేది ఉంటుంది ఆ ఆర్డర్లు కూడా మీరు ఒక సొసైటీగా ఫామ్ చేసుకుంటే గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు కుట్టే బట్టలు కూడా మీకు ఆర్డర్లు ఇప్పిస్తాం మీరు బాగా కుట్టి మా పేరు కాబట్టాలి ముఖ్యంగా మరి అంజయ్ గౌడ్ గారి పేరు మీద మీకు అందిస్తున్నారు కనుక వారి పేరును మీరు నిలబెట్టగలిగితే వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది అంజయ్ గౌడ్ గారు కుటుంబ సభ్యులు ఎందుకు ఇస్తున్నారు వారి తండ్రి గారి యొక్క ప్రేమ మీద తండ్రి గారి మీద ఉండే గౌరవంతో వాళ్ళు ఇస్తున్నారు దాన్ని మీరు నిలబెట్టడం అంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడడం ఈ మిషన్ తీసుకుపోయి మంచిగా బాగా కప్పిపెట్టిననుకో లాభం అవుతుందా పరద గిరద జబర్దస్తి కట్టి మిషన్ మంచిగా కప్పిపెట్టి ఏమవుతుంది దాని పర్పస్ డిఫీట్ అవుతుంది సో ఖచ్చితంగా మీరు దాన్ని చక్కగా వినియోగిస్తూ 10 మందికి ఉపాధి కల్పిస్తూ ఇంకో 4కి నేర్పిస్తూ చేతి నిండా పని మీకు కల్పించుకుంటూ మీరు ముందుకు సాగితే అంతకంటే మాకు సంతోషమే ఉండదు సో మరొకసారి నేను మా అర్జున్ గౌడ్ గారు వారి కుటుంబ సభ్యులందరికీ మా ఇర్కోడ్ గ్రామ ప్రజల పక్షాన మా తోర్నాల్ గ్రామ ప్రజల పక్షాన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ